గత 2 రోజుల క్రితం చేపలకు వెళ్లి తెలుగుగంగ కాలువ నీటిలో జారిపడి మృతి చెందిన కడప జిల్లా కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లె గ్రామ దళితవాడకు చెందిన ఓబులాపురం సురేష్ కుమార్ కుటుంబాని తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి కాశీనాయన మండలం నాయకులు కర్ణాటి వెంకటరెడ్డిలు చెన్నారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం చేపలకు వెళ్లి ప్రమాదవశాత్తు తెలుగుగంగ కాలువ నీటిలో పడి గల్లంతవడం బాధాకరమైన విషయమని ఆమె అన్నారు. అదే విధంగా సురేష్ కుమార్ నీటిలో పడి గల్లంతై 3 రోజులు అవుతుంటే మృతిని ఆచూకీ ఇంతవరకు పోలీస్ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని పట్టించుకోకపోవడం చాలా దారుణమని ఆమె ఆరోపించారు. అదే విధంగా మృతి చెందిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అదే విధంగా వారి పిల్లల చదువుల ప్రభుత్వమే బాధ్యతలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. పల్ల గ్రామంలో అరుణ ఇమ్మ భర్త సురేష్ కుమార్ నాలో శుక్రవారం 4 రోజుల క్రితంట తెలుగుగంగ కాలువలో ప్రమాదవశాత్తు పడడం జరిగింది. ఇంతవరకు రెవెన్యూ సిబ్బంది కానీ ఎవరు సరిగా స్పందించిన తీరు చాలా బాధాకరం. వెంటనే రెవెన్యూ సిబ్బంది కానీ ఇక్కడ ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఈ తూములు ఇవన్నీ ఆపేసి నీటి మట్టం తగ్గించి వెంటనే తగు రీతిలో చర్యలు తీసుకొని బాడీని వెలికి తీయవలసిందిగా కోరుతున్నాము. ఈ కుటుంబానికి తగిన న్యాయం చేయాలి. ఈ ప్రభుత్వ అధికారులు కూడా సరైన రీతిలో స్పందించి ఈ కుటుంబానికి కూడా తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.